నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు టమోటా అసలు దానికి తెలుగు పేరు ఏంటంటే రామ మూలగ ఈ రామ్మూలగ అంటే ఎవరికి తెలియదు టమోటా అనేది ఇంగ్లీష్ పదం ఈ రామ్మూలగ అంటే రామ్మూలగ అంటారా చాలామందికి పిల్లలకి తెలియదు ఇది సీనియర్ సిటిజన్లకి ఈ గ్రామాల్లో వాళ్ళకి రామ్మూలగ అంటే తెలుసు ఈ టమోటాని శాండ్విచ్గా సాలడ్డు కూర పచ్చడి సాంబారు రసం రోటి పచ్చడి నిలవ పచ్చడి శాకాహారులు మాంసాహారులు జ్యూస్ కింద సాస్ కింద ఒకటేంటి ఏది చూసినా ప్రతిరోజు ప్రతి ఇంట్లోనే కాకుండా రెస్టారెంట్లు శాకాహారము మాంసాహారం అన్నిట్లో వాడేది ఈ టమాటా దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి మెగ్నీషియము ఫాస్ఫరసు కాపరు కాల్షియము విటమిన్ కే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారిస్తూ అంటువ్యాధులు రాకుండా కాపాడుతూ కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా చేసి కోవిడ్ నుంచి కూడా రక్షిస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాకు గుండెపోటు రాకుండా నివారిస్తూ పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది కొంతమందికి వృద్ధాప్యం రాకుండానే వృద్ధాప్య ఛాయలు వస్తాయి ముఖం మీద ముడతలు పడిపోతాయి చర్మం మీద ముడతలు పడిపోతాయి చిన్న వయసులోనే ముసలితనం ఆవహిస్తుంది టమాటాలు తింటే ఈ ముసలితనము వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా కాపాడుతుంది చర్మ సౌందర్యాన్ని కేస సౌందర్యాన్ని టమోటా కాపాడుతుంది టమోటా ఎంత చక్కగా చూడటానికి స్మార్ట్గా ఉంటుందో మీ చర్మము అంత స్మార్ట్గా ఉంటుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటూ మొటిమలు లేకుండా మచ్చలు లేకుండా ఒంటి మీద పొక్కులు గుళ్ళలు చెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పొడుగ్గా ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్ను కూడా నివారిస్తుంది మగవారికి మూత్రకోశం నుండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నోట్లో సిగరెట్టు బీడి చుట్టా గుట్కా పాన్ పరాగ్ నశ్యము జరదాకి వెళ్ళి పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల వచ్చే నోటి క్యాన్సర్ని నివారిస్తుంది జీర్ణాశయం క్యాన్సర్ని కూడా నివారిస్తుంది షుగరు మధుమేహ వ్యాధి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది చక్కెర నియంత్రణ బాగా జరుగుతుంది భారీకాయము స్థూలకాయము ఉన్నవారు టమాటా తింటే బరువు తగ్గుతారు అయితే భారీకాయమున్న ప్రతి ఒక్కరూ కూడా మీ మెడ ముందు బాగాన ఉండే శీతాకోకజులకు ఆకారం థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుందా లేదా చూసుకోండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు స్థూలకాయం వస్తుంది జబ్బు ఒకటి మందొకటి అనే విధంగా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గరు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తక్కువ ఉండి టీఎస్హెచ్ పెరిగితే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయట్లేదని మీకు అర్థమవుతుంది దీంట్లో ఉండే కాల్షియం పిల్లలు ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది పిల్లల ఎముకలు గట్టిగా ఉంటాయి ఆటలాడేటప్పుడు ఎముకలు ఎరగవు అట్లాగే గర్భిణీ స్త్రీలకు బాలింతలకి రక్తహీనత లేకుండా చేస్తుంది టమాటా బాలింతలకైతే పాలు సమృద్ధిగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెలుసుదనము మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి నొప్పులు మెడ నొప్పి ఇవన్నిటిని కూడా నివారిస్తుంది ఇది రక్తహీనతను అరికడుతుంది రక్తహీనత మహిళల్లో ఎక్కువ నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో రక్తం కోల్పోతారు కనుక మహిళలు టమాటా ఎక్కువగా వాడాలి ఉండే విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తూ రేజీకటి రాకుండా నివారించే గుణం ఉంది దీంట్లోనే మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడు పనితీరు నరాల పనితీరు కూడా బాగా ఉంటుంది ఏకాగ్రత మతిమరుపు లేకుండా చేయటము జ్ఞాపక శక్తిని పెంచడం జరుగుతుంది చిరాకు పరాకు కోపతాపాలు లేకుండా చేస్తుంది డిప్రెషను యాంగ్జైటీ కుంగుబాటు టెన్షను ఈ మానసిక రుగ్మతల నుంచి కూడా బయటేస్తుంది టమాటా అయితే మానసిక రుగ్మతలు టమోటాతో పాటు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము కూడా మానసిక సమస్యల నుంచి దూరంగా పెట్టడానికి ఉపయోగపడతాయి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ రోగం దాన్ని కూడా రాకుండా కాపాడే గుణం ఉంది అయితే టమోటా ఎవరికైతే మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటాయో ఆ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం ఎంత పరిమితముగా వాడితే అంత మంచిది మూత్రపిండాలలో రాళ్ళు లేని వాళ్ళు ఎన్ని కిలోలు టమోటాలు తిన్నా కూడా మీకు మూత్రపిండంలో రాళ్ళు రావు టమోటా వల్ల మూత్రపిండంలో రాయి ఏర్పడదు రాయి ఏర్పడిన వాళ్ళని తినద్దు అంటాం అంతేగాని టమోటా తింటే మూత్రపిండంలో రాయి వస్తారని మాత్రం ఆ ప్రచారాన్ని నమ్మద్దు రాళ్ళు ఉన్నాయి కనుక ఎప్పుడో తింటే ఏం కాదు రోజువారీగా తినద్దు టమాటాని ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము రాత్రి టిఫిను భోజనంతో పాటు సాలడ్లో కీరా దోసకాయ క్యారెట్టు టమాటా ఉల్లిపాయ నాలుగు కోసి పచ్చివాటి మీద కొంచెం నిమ్మరసము మిరియాల పొడి జల్లుకుని తింటే ఆరోగ్యం మీ సొంతం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు హాస్పిటల్ అవసరాలు ఉండవు టెస్ట్లు ఉండాల్సిన అవసరం లేదు మందులు కూడా కొనాల్సిన అవసరం లేదు ఎందుకు మన ఇంట్లో సాధ్య సిద్ధంగా కూరగాయల్లోనూ ఆకుకూరల్లోనూ డ్రై ఫ్రూట్స్లోను మరి చిరుధాన్యాల్లో అన్ని విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటే మనం మందుల షాప్కి వెళ్ళి కొనాలా బి కాంప్లెక్స్ విటమిన్లు మల్టీ విటమిన్లు జింకోవిట్లు విటమిన్ డీలు ఎన్ని అవసరం లేదు పుట్టగొడుగులు తింటే మనకి ఎంత కావాలో అంత సమృద్ధిగా విటమిన్ డి వస్తుంది మాంసాహారులకు కోడిగుడ్డు చేప బ్రాయిలర్ చికెను మటన్లో మనకు కావాల్సినంత విటమిన్ డి వస్తుంది కనుక మందుల షాప్కి వెళ్ళి విటమిన్లు ఖనిజ లవణాలు కొనుక్కొచ్చే బదులు ఏ టు జెడ్ కొట్టాలని మల్టీ విటమిన్లు ఎన్ని అవసరం లేదు ఇట సిద్ధముగా దొరికే వాటిని ఒకటే గుడ్డి గుర్తు మీరు ఉపయోగించే కూరగాయలు వాటిని నూనెలో వేయించి రోస్ట్ చేసి ఫ్రై చేశారా కేవలం రుచే ఉంటుంది తప్పనిచ్చి దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి అలాగే చేప చికెను మటను ఏది కూడా నూనెలో ముంచి రోస్టు ఫ్రై చేస్తే శుద్ధ దండగా వృధా నోటిని తృప్తిపరుస్తుంది తప్పనిచ్చి మన శరీర అవయవాలకి ఉపయోగపడే ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు విటమిన్ డీలు పోతాయి కనుక మీరేం చేయాలి ఉడకబెట్టుకున్న శాఖాహారము మాంసాహారం కూరలే వాడాలి నూనె లోపల ఫ్రై చేయటము డీప్ ఫ్రై చేయటము రోస్ట్ చేయటము నూనెలో వేయించటము పూర్తిగా మానివేయండి